హలో వెల్కమ్ బ్యాక్ టు మూవీ మైనింగ్ నాకు యశోదా మూవీ నచ్చిందా అంటే విపరీతంగా నచ్చింది ముఖ్యంగా మూవీలో బిల్డ్ అయ్యే సస్పెన్స్ అండ్ రివీలింగ్ సీన్స్ అయితే మైండ్ పోతుంది లోపల మూవీ ఎలా ఉందన్న డౌట్ ఏం పెట్టుకోకుండా థియేటర్స్ కెలి మూవీ చూడండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇంత బాగుంటుందని నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది మూవీలో మెయిన్ గా స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు మూవీ బిగినింగ్ నుంచే మనం యశోదా వరల్డ్ లోకి వెళ్లిపోతాం సమంత యాక్షన్ సీన్స్ లో అయితే రగ్ కొట్టేసింది మనీష్ శర్మ బీజిఎం గూల్ బంప్స్ ఇచ్చింది మొత్తానికి మూవీ మాత్రం సూపర్ గా ఉంది ఇక మూవీ ప్లాట్ లోకి వెళ్తే సమంత తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల సురోగసి చేపించుకున్న తర్వాత ఒక ఆర్గనైజేషన్ కి వెళ్తుంది తర్వాత ఏమైంది అనేది స్టోరీ నేనైతే మూవీ స్టోరీ గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే స్టోరీ తెలుసుకుంటే మూవీలో ఉండే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంత ఎంగేజింగ్ గా ఉండకపోవచ్చు మూవీ ఎండింగ్ కి కొంచెం ప్రిడిక్టబుల్ గా మారిన యాక్టర్స్ యాక్టింగ్ వల్ల మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కి మూవీ నచ్చుతుంది ఈ వీక్ థియేటర్ లో మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇది మంచి ఆప్షన్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యశోదా మూవీ మీరు చూస్తుంటే ఎలా ఉందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి